హాయ్ ఫ్రెండ్స్, ఉదయం మీరు నిద్రలేచిన తర్వాత కేవలం 5 నిమిషాలు కేటాయించి ఈ వీడియోలో చెప్పబోయే టెక్నిక్ని ప్రాక్టీస్ చేయండి. ఈ టెక్నిక్ని నిరంతరంగా అభ్యాసం చేయటం వల్ల మీ ఆలోచనలు మరియు భవిష్యత్తు మారడమే కాదు, ప్రపంచంలో మీరు గొప్ప పరివర్తన తీసుకురావచ్చు. ఈ టెక్నిక్లో అంత ప్రత్యేకత ఉంటుంది. దీన్ని ఉదయం 5 నిమిషాల పాటు అభ్యాసం చేస్తే సరిపోతుంది. కొందరు డాక్టర్స్ అలాగే సైంటిస్టులు కూడా ఈ టెక్నిక్ గురించి బాగా చెప్పారు. పూర్వం నుండి ఎంతరో తల్లులు తమ పిల్లల భవిష్యత్తు కోసం రోజు ఈ టెక్నిక్ను ఉపయోగిస్తూ వస్తూ ఉన్నారు. అందుకే మన పురాతన ఇతిహాసంలో ఎందరో గొప్ప యోధులున్నారు. ఈ టెక్నిక్ కేవలం ఉపయోగపడేది శబ్దం. అవును, కేవలం ఈ శబ్దాన్ని మనం ఆలోచిస్తాం, చెప్తాం మరియు వింటాం. ఈ శబ్దాల్లో ఎంత పవర్ ఉంది అంటే, వీటిని సకారాత్మకంగా ఉపయోగిస్తే ఎందుకు పనికిరాని వాడు సమర్థుడిగా, భయస్థుడు ధైర్యవంతుడిగా, పేదవాడు ధనవంతుడిగా, వర్తిలెస్గా ఉన్నవాడు వర్తిగా మారిపోతాడు. ఎందుకంటే ఈ శబ్దంలో లోతైన అర్థాలతో పాటు అనంత సంభవాలు ఉన్నాయి. కేవలం ఈ శబ్దాన్ని మనసులో తలుచుకున్నా, బయటకి మాట్లాడినా, కనీసం విన్నా కానీ సరిపోతుంది. మీలో ఉన్న శక్తుల్ని ఈ శబ్దం వెలికితీస్తుంది. తల్లి గర్భంలో 16 వారాలు నిండిన బిడ్డ కూడా ఈ శబ్దాన్ని ముందుగా నేర్చుకుంటాడు. ఇందుకు ఉదాహరణ మన పౌరాణిక కథల్లో కూడా ఉంది. మహాభారతంలో అభిమన్యుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే పద్మవ్యూహ ఛేదన గురించి తెలుసుకున్నాడు. ఈ విషయం గురించి మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకి బాగా తెలుసు. అందుకే గర్భవతుల్ని ఎప్పుడూ కూడా మంచి విషయాలు చదవమని, వినమని మరియు చూస్తూ ఉండమని చెప్తూ ఉంటారు. ఈ శబ్దం మీ జీవితం యొక్క దిశ మరియు దశల్ని మారుస్తుంది. కేవలం శబ్దాల యొక్క బలం వల్లే ఈ ప్రపంచం మారుతూ వచ్చింది. తన తల్లి చెప్పిన మరియు నేర్పించిన శబ్దాల వల్లే అలెగ్జాండర్ ద గ్రేట్గా మారాడు. నీ జన్మ ప్రపంచం మొత్తాన్ని జయించడానికి జరిగింది అని అలెగ్జాండర్ తల్లి చిన్నప్పటి నుంచి అలెగ్జాండర్కి చెప్తూ వచ్చింది. థామస్ ఆల్వా ఎడిసన్కి స్కూల్లో ఒక లెటర్ ఇచ్చి ఇంటికి పంపించేశారు. ఆ లెటర్ ఎడిసన్ తల్లికి రాశారు. ఆ లెటర్లో, మీ అబ్బాయి మందబుద్ధి కలవాడు, ఇతన్ని మీ ఇంట్లోనే ఉంచుకోండి అని రాసి ఉంది. థామస్ ఆల్వా ఎడిసన్ లెటర్లో ఏముంది అని తన తల్లిని అడిగితే ఆ తల్లి మార్చి ఈ విధంగా చెప్పింది. మీ అబ్బాయి చాలా తెలివైన వాడు, కానీ మా స్కూల్ టీచర్స్ మీ అబ్బాయికి చదువు చెప్పేంత గొప్పవాళ్ళు కాదు, అందుకే మీరు మీ అబ్బాయిని ఇంటి దగ్గరే చదివించుకోండి అని ఎడిసన్కి చెప్పింది. లెటర్లో ఉన్న శబ్దాల్ని మార్చి చెప్పి 9 సంవత్సరాల వయస్సు గల ఎడిసన్ ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టలేదు. అలా తన తల్లి మాటలను నిలబెట్టి ప్రపంచంలో ఒక గొప్ప సైంటిస్ట్గా ఎడిసన్ మారాడు. ఈ శబ్దాల శక్తి వల్ల ఆలోచన, సమయం మరియు సమస్యలు మారిపోతాయి. సకారాత్మక శబ్దాలను ఉపయోగించి మీరు మీ జీవితం యొక్క దిశ మరియు దశల్ని మార్చుకుని మీ కలలు ఎలా నెరవేర్చుకోవచ్చో ఈ వీడియోలో చెప్పబోతున్నా. రోజులో ఎప్పుడైనా ఈ టెక్నిక్ని మీరు అభ్యాసం చేయొచ్చు, కానీ ఈ శబ్దం యొక్క శక్తి ప్రభావం ఉదయం సమయంలోనే ఎక్కువగా ఉంటుంది. మీ మనస్సు మరియు మెదడు రెండు రిలాక్స్ అవుతాయి. ఈ సమయంలో ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి మీ బ్రెయిన్ సిద్ధంగా ఉంటుంది. రోజులో కేవలం 5 నిమిషాల పాటు ఈ టెక్నిక్ని అభ్యాసం చేస్తూ మీ కలల్ని మీ సబ్కాన్షియస్ మైండ్కి చెప్పుకోవాలి. ప్రపంచంలో ఉన్న ఎందరో డాక్టర్స్ అలాగే సైంటిస్టులు ఈ సబ్కాన్షియస్ మైండ్ గురించి గొప్పగా చెప్తూ ఉంటారు. వీళ్ళు కూడా సబ్కాన్షియస్ మైండ్ యొక్క పవర్ని ఉపయోగించుకుంటారు. అసలు ఏం చెయ్యాలి అంటే, మీ గోల్స్ని అలాగే మీ జీవితంలో కావాలి అనుకుంటున్న సుఖాలన్నింటినీ ఒక పేపర్ మీద రాసిపెట్టుకోండి. ప్రతిరోజు నిద్రలేచిన తర్వాత ధ్యానంలో కూర్చుని పూర్తి విశ్వాసం మరియు నమ్మకంతో మీ కలల్ని, ఇష్టాలని తలుచుకొని ప్రార్థన చేయండి. వీటిని ఇంగ్లీష్లో అఫర్మేషన్స్ అంటారు. అఫర్మేషన్స్ అంటే ఏదైనా విషయాన్ని మీరు నిజమని బలంగా నమ్మి మనసులో తలుచుకోవటం. మనసులో తలుచుకుంటున్నప్పుడు ఆ విషయం గురించి మీకు ఎలాంటి సందేహం కూడా ఉండకూడదు. అఫర్మేషన్స్ యొక్క లైన్స్ కొంచెం ఈ విధంగా మీరు ప్రార్థన చేయొచ్చు. నేను పూర్తిగా స్వచ్ఛమైన వాణ్ణి. నాలో ఎంతో శక్తి మరియు ఆత్మవిశ్వాసం పుష్కలంగా ఉంది. అసంభవం అనుకునే ఏ పనినైనా నేను చేయగలుగుతాను. నేను ఏదైనా అసఫలతని సఫలతగా మార్చుకోగలను. నేను ఓటమిని ఎప్పుడూ అంగీకరించను. నాలో అనంత శక్తులున్నాయి. ఇలాంటి కొన్ని అఫర్మేషన్స్ మీ గోల్స్కు తగ్గట్టుగా మీరు తయారు చేసుకోవాలి. వీటిని ప్రతిరోజు నిద్రలేచాక మార్నింగ్ టైంలో పూర్తి నిష్ఠతో కనీసం 21 రోజుల పాటు ఖచ్చితంగా స్మరించుకోవాలి. ఇలా చేయటం వల్ల ఏవో అద్భుతాలు జరుగుతాయి అని నేను చెప్పడం లేదు, కానీ ఇలా చేయటం వల్ల మీలో ఉన్న శక్తి, కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా బయటకు వస్తాయి. కానీ ఈ పనిని మీరు రోజూ చాలా శ్రద్ధగా చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తేనే మీరు అనుకున్న ఫలితాలు లభిస్తాయి. మీరు దేనైనా బలంగా కోరుకుంటే మీరు కోరుకున్న దక్కడానికి ఈ యూనివర్స్ మీకు సాయం చేస్తుంది అనే ఈ మాటని మీరు ఇంతకుముందే విని ఉంటారు.
అందుకే ఈ అఫర్మేషన్స్ని పూర్తి నమ్మకంతో ఫీల్ అవుతూ మీ మైండ్లో పిక్చర్స్ని ఇమాజిన్ చేసుకుంటూ పూర్తి నిష్ఠతో స్మరించుకోవాలి. ఈ శబ్దాలు మీ నోటితో పలుకుతూ స్మరించుకోండి. దాంతో ఈ శబ్దాలు ఇంకా పవర్ఫుల్గా తయారవుతాయి. అలాగే ఈ శబ్దాలన్నీ మీ సబ్కాన్షియస్ మైండ్లోకి దూసుకుని వెళ్తాయి. మీ సబ్కాన్షియస్కి పూర్తి నమ్మకాన్ని ఇవ్వటమే ఈ అభ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ అభ్యాసం మొదట్లో మీ బ్రెయిన్ మీ మాట నమ్మేందుకు సిద్ధంగా ఉండదు, మిమ్మల్ని లెక్క చేయదు. కానీ మీరు మాత్రం పట్టు వదలకుండా పూర్తి విశ్వాసంతో వేరే ఆలోచన లేకుండా ఈ శబ్దాలని ఫీల్ అయి అభ్యాసం చేస్తే నెమ్మది నెమ్మదిగా మీ బ్రెయిన్ నమ్మడం మొదలు పెడుతుంది. మీరు స్మరిస్తున్నవని నిజాలే అని మీ సబ్కాన్షియస్ మైండ్ పూర్తిగా నమ్ముతుంది. దాంతో మీలో ఒక గొప్ప పరివర్తన మొదలవుతుంది. ఒక్కసారి మీ సబ్కాన్షియస్ మైండ్కి నమ్మకం కుదిరితే చాలు, ఆ తర్వాత సబ్కాన్షియస్ మైండ్ ఎలాంటి కెమికల్ రిలీజ్ చేస్తుంది అంటే దాంతో మీ వ్యక్తిత్వం మీరు కోరుకున్న విధంగా మారుతుంది. ఈ అఫర్మేషన్స్ ద్వారా మీరు మీ బ్రెయిన్ ప్రోగ్రామ్ని మార్చుకోవచ్చు. ప్రతి మనిషి జీవితంలో కుటుంబ పరిస్థితులు వేరుగా ఉంటాయి. కేవలం వీటి వల్లే మన బ్రెయిన్ పాజిటివ్ ఆర్ నెగటివ్గా మారుతుంది. అందువల్ల మనలో ఎన్నో శక్తులు అలానే నిద్రపోతూనే ఉంటాయి. దాంతో మనం బావిలో కప్పలాగే జీవిస్తూ ఉంటాం. కానీ ఈ అఫర్మేషన్స్ని అభ్యాసం చేయటం సబ్కాన్షియస్ మైండ్ మీ మాటల్ని నమ్మి మీలో ఉన్న శక్తుల్ని నిద్రలేపుతుంది. ప్రతిరోజు ఈ అభ్యాసాన్ని ట్రై చేయండి. రోజులో కనీసం 5 నిమిషాలు కేటాయించండి. ఇలా చేయటం వల్ల మీకు ఎలాంటి నష్టం లేదు. ఈ విధంగా రోజు చేస్తే కేవలం కొద్ది రోజుల్లోనే మీ ఆలోచనలో మార్పు వస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.